స్వాగతం ముందుగా పాలమూరు ఎత్తిపోతల పథకంలో డ్రై రన్ విజయవంతం నార్లాపూర్ లో నేడు వెట్ రన్ ను ప్రారంభించనున్న కేసీఆర్ కాళేశ్వరం తర్వాత అతిపెద్ద ప్రాజెక్టుగా పీఆర్ఎల్ఐకి గుర్తింపు పన్నెండు లక్షలకు పైగా ఎకరాలకు సాగు పన్నెండు వందల గ్రామాలకు తాగునీరు హైదరాబాద్ వేదికగా నేటి నుంచి సిడబ్ల్యూసీ సమావేశాలు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు వ్యూహరచన నిఫా వైరస్ కరోనా కంటే ప్రమాదకరమన్న ఐసీఎంఆర్ మరణాల రేటు నలభై నుంచి డెబ్బై శాతం ఉంటుందని హెచ్చరిక ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం దిశగా కేంద్రం కీలక అడుగు నలభై ఐదు వేల కోట్లతో దేశీయ యుద్ద విమానాల కొనుగోలుకు నిర్ణయం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్ పంప్ హౌస్లో మొదటి పంపు డ్రై రన్ విజయవంతమైంది నీటిపారుదల శాఖ అధికారులు ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా వెట్ రన్ నిర్వహించనున్నారు అందుకు సంబంధించి అన్ని సన్నాహకాలు పూర్తి చేసిన అధికారులు వెట్ రన్ ట్రయల్ను సైతం విజయవంతంగా పూర్తి చేశారు ఉదయం నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు ఈ ట్రయల్ రన్ చేపట్టినట్టుగా తెలుస్తోంది శ్రీశైలం జలాశయం వెనుక జలాల నుంచి అప్రోచ్ కెనల్ ద్వారా హెడ్ రెగ్యులేటరీ వెల్ సొరంగ వర్గాల ద్వారా సజ్జపూల్లోకి చేరిన కృష్ణా జలాలు మొదటి పంపు నుంచి డెలివరీ మెయిన్స్ ను దాటుకుని నార్లాపూర్ జలాశయానికి విజయవంతంగా చేరాయి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ సన్నాహక పరీక్ష పూర్తి కావడంతో ఇంజనీరింగ్ అధికారులు ఆనందం వ్యక్తం చేశారు 哇、wow. ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి ప్రజల చిరకాల వాంచ నెరవేరబోతోంది కరువు వలసలతో అల్లాడిన పల్లెర్ల నేలపై కృష్ణమ్మ పరవళ్లు తొక్కనుంది పూర్వ మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాల సాగు తాగునీటి పారిశ్రామిక అవసరాలు తీర్చేందుకు రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్లో పంప్ హౌస్ కంట్రోల్ రూమ్ లో మొదటి పంప్ను స్విచ్ ఆన్ చేయడం ద్వారా శ్రీశైలం జలాలను ఎత్తిపోసే ప్రక్రియకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు అనంతరం కొల్లాపూర్ సింగోటం చౌరస్తాలో జరిగే బహిరంగ సభకు హాజరుకానున్నారు రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ జాతికి అంకితం చేయనున్నారు హైదరాబాద్ ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గాన నాగర్ కర్నూలు చేరుకోనున్న కేసీఆర్ అక్కడే మధ్యాహ్న భోజనం చేయనున్నారు అనంతరం కొల్లాపూర్ మండలంలోని నార్లాపూర్ పంప్ హౌస్ కంట్రోల్ రూమ్ వద్దకు చేరుకుంటారు తొలుత పాలమూరు రంగారెడ్డి పథకం పైలాన్ను ఆవిష్కరిస్తారు ఆ తర్వాత మొదటి దశ పంపింగ్ ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభిస్తారు అక్కడే మొక్కలు నాటుతారు ముఖ్యమంత్రి కేసీఆర్ స్విచ్ ఆన్ చేయగానే శ్రీశైలం వెనుక జలాలను నుంచి అప్రోచ్ కెనాల్ ఇంటెక్ వెల్ సొరంగ మార్గాల ద్వారా అప్పటికే సర్జ్ కు చేరిన కృష్ణా జలాలు మొదటి పంపు నుంచి డెలివరీ సిస్టర్ల ద్వారా నార్లాపూర్ జలాశయానికి చేరుకుంటాయి కృష్ణమ్మ పొంగి పాలమూరు గడ్డపై అడుగుపెట్టే నార్లాపూర్ జలాశయం డెలివరీ సిస్టర్ ను వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కృష్ణమ్మకు గంగాహారతి చేపడతారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా నార్లాపూర్ జలాశయానికి చేరిన కృష్ణా జలాలను ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల గ్రామాలకు చేర్చాలని ఇప్పటికే కేసీఆర్ నిర్ణయించారు ఈ మేరకు కళశాలల్లో కృష్ణా జలాలను నింపి గ్రామ దేవతల కాళ్లు కడిగి అభిషేకాలు చేయనున్నారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత పథకం ప్రారంభోత్సవ దృశ్యాలను వేదిక వద్ద అందరికీ కనిపించేలా భారీ తెరల ద్వారా ప్రజలకు చూపించనున్నారు రెండు గంటలకు స్విచ్ ఆన్ చేసి కొల్లాపూర్కి వచ్చి నీళ్ళ పూజ చేసి నర్లపూర్ దగ్గర గంగా పూజ చేసి హారతి గంగా హారతి ఇచ్చి తింగోటం చివరి దగ్గర కొల్లాపూర్ బహిరంగ సభలో కరోనా వచ్చినా ఇన్ని ఇబ్బందులు ఎదురు అవరోధాలు ఎదురైనా పర్మిషన్ లేకపోయినా అన్ని ఛేదించి ఎలా అనుకున్న టైంకు కు ఇలా నీళ్లు దుంగిస్తా ఉన్నాడు రిజర్వాయర్ కంప్లీట్ అయిపోయినాయి టన్ను కంప్లీట్ అయిపోయినాయి పంప్ హౌజులు కంప్లీట్ అయిపోయినాయి పర్యావరణ అనుమతులు రాగానే ఇమ్మీడియట్ గా ఈ రోజు అవుతుంది లక్షల మంది తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు మేమే అందరిని కంట్రోల్ చేస్తూ ముఖ్యులే రావాలని చెప్పి రిస్ట్రిక్టెడ్ చేయడం జరిగింది ఇంత రిస్ట్రిక్ట్ చేసినా కూడా రెండు లక్షలు దాటి రెండు మూడు లక్షలు దాటి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను జాతికి అంకితం చేసిన అనంతరం కొల్లాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకోనున్నారు అక్కడి నుంచి కొల్లాపూర్ సమీపంలోని సింగోటం కోడలి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొననున్నారు ముఖ్యమంత్రి సభకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని గ్రామాల ప్రజలు హాజరయ్యే విధంగా ప్రతి నియోజకవర్గం నుంచి ఐదు మంది చొప్పున బహిరంగ సభకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఇంజనీరింగ్ అద్భుతంగా భావిస్తోన్న జనం నీళ్లెత్తిపోసే దృశ్యాన్ని వీక్షించేందుకు ఆశారు ఆసక్తి చూపుతున్నారు ఉమ్మడి పాలమూరు జిల్లాకు వరప్రదాయనిగా మారనుందని విశ్రాంత ఇంజనీర్లు అభిప్రాయపడ్డారు రోజుకు రెండు టీఎంసీల ప్రకారంగా ముప్పై రోజులలో డెబ్బై టీఎంసీలకు అనుమతి ఆ రోజు సమైక్య రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది ఈ రోజు దీనికి ఒక మొదటి పంపు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అది కమిషన్ కాబోతున్నది చాలా ఆనందకరమైన విషయం త్వరలోనే ఈ ప్రాజెక్టుకు ఇరిగేషన్ సంబంధించిన కాంపోనెంట్ కూడా స్టార్ట్ చేస్తామన్నారు డిస్ట్రిబ్యూషన్ సిస్టానికి టెండర్లు కూడా పిలిచినట్టుగా తెలుస్తుంది మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం కానీ ఇన్ని రోజులు పాలమూరు పక్కకెళ్ళిపోతున్న కృష్ణమ్మ ఈరోజు మా మీద దయదలిసి ఈరోజు మా వైపు మళ్ళీందంటే దాని ముఖ్య కారణం మన గవర్నమెంట్ ఏ ముఖ్యమంత్రి గారి ఇది ఒక పండగ రోజే అనుకోవాలి పండగ కంటే ఎక్కువ ఇది మనం సెలబ్రేట్ చేసుకోవాలి ఈ పాలమూరు రంగారెడ్డి ఆలస్యమైన గానీ అమృతంలాగా పనిచేస్తుంది ఇది అంతా ఉన్నపలితీ కూడా సస్యశ్యామలు ఉంటుంది నాట్ ఓన్లీ ఉన్నపల్తి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అంత సస్య ఒక ఆలస్యమైంది కానీ అమృతంలాగా పని నడుస్తుంది ముఖ్యమంత్రి సభకు యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది నార్లాపూర్ పంప్ హౌజ్ వద్ద అధికారులకు మినహా ఇతరులు ఎవరూ పెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన వస్తున్నందున మూడు మంది సిబ్బందితో పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు రానున్న శాసనసభ లోక్సభ ఎన్నికలకు వ్యూహ రచనే ఎజెండాగా హైదరాబాద్లో నేటి నుంచి రెండు రోజుల పాటు జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలకు సర్వం సిద్దమైంది విజయబేరి బహిరంగ సభ సైతం ఉండటంతో ఆ పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది ఈ నెల పద్దెనిమిది నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీడబ్ల్యూసీ భేటీలో కాంగ్రెస్ అగ్రనేతలు చర్చిస్తారు జమిలీ ఎన్నికలపై ప్రచారం జరుగుతున్నందున దానిపైన సమాలోచనలు చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది హైదరాబాద్ వేదికగా నేటి నుంచి రెండు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విధాన నిర్ణయ కమిటీ సమావేశాలు జరగనున్నాయి సీడబ్ల్యూసీ భేటీకి హాజరయ్యేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక వాద్రా గాంధీ మల్లికార్జున ఖర్గే తరలి రానున్నారు పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం అనూహ్యంగా ఏదైనా కొత్త బిల్లు ప్రవేశపెడితే ఎలా ఎదుర్కోవాలో అనే అంశంపై చర్చించనున్నారని తెలుస్తోంది తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ అత్యంత ప్రాధాన్యమిస్తుందనే సందేశాన్ని ప్రజలకు చెప్పాలనే లక్ష్యంతోనే సీడబ్ల్యూసీ సమావేశాలను తొలిసారి హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు సాధారణంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఇలాంటి కీలక సమావేశాలను ఏర్పాటు చేస్తుంటారు అలాంటిది తెలంగాణలో సమావేశం నిర్వహిస్తుండటంతో అధిష్టానం రాష్ట్రానికి ఎంతటి ప్రాధాన్యమిస్తుందో అర్థం చేసుకోవచ్చని సీనియర్ నేతలు చెప్పారు సభ్యులుగా తెలుగు రాష్ట్రాల నుంచి రఘువీరారెడ్డి పల్లం రాజు కొప్పుల రాజుతో పాటు శాశ్వత ఆహ్వానితుడిగా దామోదర రాజనరసింహ ప్రత్యేక ఆహ్వానితుడిగా వంశీచంద్రెడ్డి పిసిసి అధ్యక్షుడు సీఎల్పీ నేతల హోదాల్లో రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క ఈ సమావేశాలకు హాజరవుతారు శుక్రవారం ఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ జాతీయ నేతలు జయరాం రమేష్ కేసీ వేణుగోపాల్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా తుక్కుగూడకు వెళ్లి విజయభేరీ సభ వేదికను పరిశీలించారు ఆ తర్వాత తాజ్ కృష్ణ హోటల్ కు వచ్చి సమావేశాల సన్నాహకాలపై సమీక్షించారు శనివారం మధ్యాహ్నం తాజ్ కృష్ణ హోటల్లో జరిగే సీడబ్ల్యూసీ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహిస్తారు కమిటీ సభ్యులు సోనియా రాహుల్ సహా ఇతర నేతలంతా ఇందులో పాల్గొంటారు ఈ సమావేశానికి కొనసాగింపుగా ఆదివారం ఉదయం పదిన్నరకు ఇదే హోటల్లో సీడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది ఇందులో అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు శాసనసభ మండలిపక్ష కాంగ్రెస్ నేతలు పాల్గొంటారు ఇది ముగిశాక మధ్యాహ్న భోజనం చేసి నేతలంతా తుకుగూడలో జరిగే విజయభేరీ సభకు హాజరవుతారు అక్కడ సోనియా రాహుల్ ప్రియాంక ఖర్గే భట్టి రేవంత్ ఠాక్రేలు ప్రసంగించే అవకాశాలున్నాయి వచ్చే ఎన్నికల్లో ను గెలిపిస్తే తెలంగాణ ప్రజలకు ఏం చేస్తారో చెప్పే ఆరు ప్రధాన హామీల గ్యారంటీ పత్రాన్ని విజయభేరీ సభలో సోనియా విడుదల చేయనున్నారు తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేదు సామాజిక న్యాయం లేదు సమాన అభివృద్ధి లేదు సంక్షేమ పథకాలు అమలు జరగడం లేదు అని గుర్తించిన శ్రీమతి సోనియా గాంధీ గారు మళ్లీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ మూడు రోజులు ఏఐసిసి కార్యక్రమాలను తీసుకొని ప్రజలకు నమ్మకం విశ్వాసం కల్పించి ఆరు గ్యారంటీలను ప్రకటించబోతుండ్రు ఆ గ్యారెంటీలను ముప్పై రోజుల్లో అమలు చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కాంగ్రెస్ including telangana entire telangana become most corrupt state in this country everywhere corruption misgovernance people are fed up with government their modi government is disturbing the people here kcr is disturbing the people both sides people are feeling the heat this meeting is going to be a game changer of telangana politics that is what you are going to witness తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని నేను గ్యారంటీగా చెప్పగలను ప్రస్తుతం దేశంలోనే అత్యంత అవినీతిమయమైన రాష్ట్రంగా తెలంగాణ మారింది ఎక్కడ చూసిన అవినీతే అరాచక పాలనే ఈ పరిస్థితిపై ప్రజలు విసిగిపోయారు అక్కడేమో మోదీ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతోంది ఇక్కడేమో కేసీఆర్ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు రెండు చోట్ల ప్రజలు ఇబ్బందిని గుర్తిస్తున్నారు ఈ పరిస్థితిలో ఇక్కడ జరిగే సమావేశం తెలంగాణ రాజకీయాల్లో ఓ గేమ్ చేంజర్ కానుంది ఇది మీరే గమనిస్తారు సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరవుతున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు భాజపాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి జిట్టా బాలకృష్ణారెడ్డి సైతం కాంగ్రెస్లో చేరనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి అగ్రనేతలందరికీ సమావేశం జరిగే కృష్ణ హోటల్లోనే బస చేసేందుకు నూట ముప్పై గదులను పీసీసీ ముందస్తుగా రిజర్వ్ చేసింది సీడబ్ల్యూసీ సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్లోని వివిధ కూడళ్లను కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా రాహుల్ ప్రియాంక గాంధీల ఫ్లెక్సీలు భారీ కటౌట్లతో ముంచెత్తారు సమావేశాలకు వేదికైన హోటల్ తాజ్ కృష్ణ పరిసర ప్రాంతాలు ఫ్లెక్సీలతో నిండిపోయాయి తుక్కుగూడ విజయబేరీ సభ విజయవంతం కోసం కాంగ్రెస్ నాయకులు క్షేత్రస్థాయిలో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు చేపెల్లలో మాజీ మంత్రి చిన్నారెడ్డి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు చేపెళ్ల నుంచి కనీసం పాతిక వేల మందిని విజయబేరి సభకు తరలించాలని నేతలకు సూచించారు జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పొన్నాల లక్ష్మయ్య పాల్గొన్నారు కాంగ్రెస్ ఇచ్చే హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు విజయబేరిని దిగ్విజయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త పై ఉందని గుర్తు చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ హైదరాబాద్కు రానున్నారు ఇవాళ రాత్రికి మహారాష్టలోని ఔరంగాబాద్ నుంచి నగరానికి చేరుకుని సీఆర్పీఎఫ్ సెక్టార్ ఆఫీసర్ మెస్ లో బస చేస్తారు రేపు ఉదయం తొమ్మిది గంటలకు పరేడ్ గ్రౌండ్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే విమోచన దినోత్సవంలో పాల్గొంటారు మధ్యాహ్నం తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు ఈ మధ్యలో కిషన్ రెడ్డి బండి సంజయ్ ఈటల తదితర నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై అసెంబ్లీ ఎన్నికల సమాయత్తంపై సమాలోచనలు చేయనున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే బారాసా ప్రకటించడం కాంగ్రెస్ ముమ్మర కసరత్తు చేస్తుండడం లో సీడబ్ల్యూసీ సమావేశాలు వంటి పరిణామాలపై చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తానని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రకటించడంతో ఒక్కసారిగా కరీంనగర్ రాజకీయాలు వేడెక్కాయి మంత్రి గంగుల కమలాకర్ ఆస్తుల కేసులో సంజయ్ విచారణకు హాజరయ్యారు ఇన్నాళ్లుగా శాసనసభకు పోటీ చేయడానికి మొగ్గు చూపని భాజపా ఫైర్ బ్రాండ్ మనసు మార్చుకోవడంతో పరిస్థితులు రసవత్తరంగా మారాయి భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశం ఉత్కంఠకు తెరపడింది కొన్ని నెలలుగా కరీంనగర్ అసెంబ్లీ బరి నుంచి సంజయ్ తప్పుకున్నారని ప్రచారం జరిగింది మళ్లీ పార్లమెంటుకే పోటీ చేస్తారని కథనాలు వచ్చాయి ఇప్పటికే మూడు సార్లు కరీంనగర్ నుంచి గెలిచిన గంగుల కమలాకర్ ను ఢీకొంటారనే ఢీకొంటారని ఆసక్తి నెలకొంది ఇప్పుడు పూర్తి స్పష్టత వచ్చింది భాజపా నుంచి కరీంనగర్ అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని బండి సంజయ్ ప్రకటించారు కార్యకర్తల అభిప్రాయం మేరకు శాసనసభ బరిలో నిలవాలని నిర్ణయించుకున్నారు మంత్రి గంగుల కమలకర్ ఆస్తి కేసు విచారణకు హాజరై ఇద్దరి మధ్య ఎలాంటి సయోధ్య లేదని స్పష్టమైన సంకేతన్ని ఇచ్చారు మూడుసార్లు వాయిదా వర్ణం వాస్తవం కోర్టు ఫైనలే నేను మళ్ళీ వాయిదాకు డేట్ తీసుకున్నా మీరు డేట్ తీసుకోవాలంటే మీరు సైనిక సహాయానికి చేయాలి అమౌంట్ చెల్లించాలని పోయి చెల్లించండి నిన్న ఫైన్ కాదు అది ఫైన్ దాని దానికి లేదని మూర్ఖులు అందరూ కూడా పార్లమెంట్ నచ్చినప్పుడు కోర్టే అవకాశం ఇస్తుంది ప్లస్ అమెరికా నిన్న ఏ వచ్చిన కోర్టు కేసులు దాదాపు వన్ మస్త కేసుల మీద ఎప్పుడు పార్లమెంట్ నష్టపోతే వాయిదా కొడతా అంటే కాంప్రమైజ్ అనట ఈ కేసు ఉంది కూడా అమెరికా వెళ్ళి అంటే కొంతమంది అట్లా అంటారు బండి సంజయ్ అంటేనే అలాగే ఎలక్షన్స్ వస్తే కరీంనగర్ అసలు నుంచే పోటీ చేస్తారు రాసి పెట్టుకోరు సంజయ్ ప్రకటన వెనుక పెద్ద వ్యూహమై ఉన్నట్లు తెలుస్తోంది గంగుల కమలాకర్ తో తాను రాజీ పడలేదనే విషయాన్ని శ్రేణులకు ఇచ్చారు గంగుల కేసులో ఎన్నాళ్లు విచారణకు హాజరు కాని ఆయన మార్చారు విచారణకు హాజరు కాకుండా జాప్యం చేసినందుకు సైనిక నిధికి యాభై వేలు చెల్లించాలని కోర్టు ఆదేశాలను పాటించారు విచారణకు హాజరైన గంగుల ఆస్తుల కేసులో వాంగ్మూలం ఇచ్చారు తాజా అడుగులతో బండి సంజయ్ భారాసతో బలంగా పోరాడతారనే సందేశాన్ని శ్రేణులకు అందించారని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి కేరళలో కలకలం సృష్టిస్తున్న నిఫా వైరస్ పై అప్రమత్తంగా ఉండాలని భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ హెచ్చరించింది ఇది కోవిడ్ కన్నా అత్యంత ప్రమాదకరమైన వైరస్ అని స్పష్టం చేసింది కోవిడ్ వల్ల మరణాల రేటు రెండు నుంచి మూడు శాతం ఉంటే నిఫా వైరస్ వల్ల నలభై నుంచి డెబ్బై శాతం వరకు ఉంటుందని ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ రాజీవ్ బహల్ హెచ్చరించారు నిఫా వైరస్ సోకకుండా ఉండాలంటే కరోనాకు తీసుకున్న జాగ్రత్తలని పాటించాలని బహల్ పేర్కొన్నారు తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం నోరు మాస్క్ ధరించడం రోగికి దూరంగా ఉండటం వారి చెమట రక్తాన్ని తాకకుండా ఉండాలని సూచించారు అటు కేరళలో కోజికోడ్కు చెందిన ముప్పై తొమ్మిదేళ్ల వ్యక్తికి నిఫా వైరస్ పాజిటివ్గా తేలింది ఈ కేసుతో వైరస్ ఇన్ఫెక్షన్ల సంఖ్య అక్కడ ఆరుకు పెరిగింది ఇందులో ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా నలుగురికి చికిత్స కొనసాగుతోంది గబ్బిలాలు పందుల నుంచి నిఫా వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు ఇప్పటికే తెలిపారు ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే స్వల్ప శ్రేణి క్షిపణి ధృవస్త ట్వల్ సుకోయ్ థర్టీ ఎంకేఐ యుద్ద విమానాలు సహా వివిధ ఆయుధ వ్యవస్థలను నలభై ఐదు వేల కోట్లతో కొనుగోలు చేసేందుకు రక్షణ శాఖ పచ్చజెండా ఊపింది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సారథ్యంలోని రక్షణ కొనుగోలు మండలి ఆమోదం తెలిపింది ఆత్మ భారత్ లక్ష్యాన్ని చేరుకునే దిశగా దేశీయ రక్షణ రంగానికి ఊతమిచ్చేందుకు స్వదేశీ సంస్థల ద్వారా ఈ ఆయుధాలను కొనుగోలు చేయనున్నారు రక్షణ రవాణా దాడి చేసే సామర్థ్యం పెంపుతో పాటు యాంత్రిక సేనల మనుగడకు పెంచడమే ఈ ఆయుధాల కొనుగోలు లక్ష్యమని తెలిపింది లైట్ ఆర్మ్డ్ మల్టీ పర్పస్ వెహికల్స్ ఇంటిగ్రేటెడ్ సర్వలైన్స్ టార్గెటింగ్ సిస్టమ్ కొనుగోలుకు ఆమోదం లభించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది అవసరాలకు అనుగుణంగా సుకోయ్ తర్టీ ఎంకేఐ యుద్ద విమానాల తయారీ కోసం అరవై శాతానికి పైగా దేశీయ పరికరాలను వినియోగించనున్నారు బహుళ ఆయుధాలు సెన్సార్లతో కూడిన వైమానిక దళానికి చెందిన సుకోయ్ తర్టీ ఎంకేఐ యుద్ద విమానాలు అత్యంత ఆధునికమైనవని రక్షణ శాఖ అధికారులు తెలిపారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో మట్టి గణపతుల వినియోగం పర్యావరణ పరిరక్షణ అంశంపై పలు పాఠశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు హన్మకొండలోని ఓ పాఠశాలలోని విద్యార్థులకు మట్టి గణపతుల తయారీపై పోటీలు నిర్వహించారు మట్టి గణపతులను పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు పీఓపీ విగ్రహాలతో కలిగే నష్టాన్ని విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని డపోడిల్స్ పాఠశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో ప్రముఖ పర్యావరణవేత్త గోక రామస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మట్టి గణపతులను పూజించడం అంటే పర్యావరణాన్ని ప్రకృతిని ప్రేమించడమేనని ప్రతి ఇంట్లో మట్టి గణనాథుల ప్రతిమలు పెట్టేలా తల్లిదండ్రులను విద్యార్థులే ఒప్పించాలని తెలిపారు ఈ రోజు ఈనాడు టీవీ ఆధ్వర్యంలో మేము మట్టి వినాయకులను తయారు చేస్తున్నాము బయట ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులను మనం పూజించి నిమజ్జనం చేస్తే జీవనాలు అన్ని చనిపోతాయి తాగునీటికి సాగునీటికి కూడా ఇబ్బంది వస్తాయి ఈనాడు టీవీ ఆధ్వర్యంలో మేము మట్టి వినాయకులను తయారు చేసాము ఈ మనం మట్టి వినాయకులను కొనుక్కొని పూజించి వాటిని నిమజ్జనం చేద్దాం ప్లాస్టర్ ఆఫ్ తయారు చేయబడిన విగ్రహాలు కలలు రకరకాల రంగులది దాంట్లో ఈ లోహాలను ఉపయోగించి అలాంటి వాటిని అన్నిటికి తీసుకెళ్లి పదకొండు పద్దెనిమిది రోజులు పూజలు చేసుకున్నాక తీసుకుపోయి వాటిని నీటిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది ఆ నీరంతా కాలుష్యం చెంది ఆ నీటిలో ఉంటున్న జీవరాశులన్నిటికీ హానికరంగా అవుతున్నాయి చిన్ని చిన్ని చేతులతో వినాయకులు చూస్తున్నారు యాభై ఫీట్ల అరవై ఫీట్ల వినాయకులను చేస్తున్నారు కాదు భక్తికి మనము ఐదు ఫీట్లున్నా రెండు ఉన్నా కూడా ఆ వినాయకులను చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది మనకు భక్తి కావాలి